हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हरतायन चैनल। मेम लास्ट संडे एर्रवरम टेंपल की वेलामी कुटुंब समेत अंदर कलसी एर्रवरम वेलामु। मेम कोदाड रूट मीदिगा वेलामु, रेंडु रूट्लल्लो वेल्लोच्चु, हुजूर्नगर नुंचि वेल्लोच्चु अंड कोदाड नुंचि कूडा वेल्लोच्चंडि। सो फस्ट टाइम वेल्तुन्नामु, इंका ई पिल्ललतोनि इब्बंदि पडतामेमो, वर्षं वस्तुंदि पिल्ललतो इब्बंदि पडलेमो अन्नट्टु क्याब् कट्टामन्नमाट। सो मनकैते कोदाड दाका पोयिनंगा अक्कड गूगुल मैप అనేది మాకు హ్యాండ్ ఇచ్చిందండి। అలా ఒక్కొక్కరిని అడుగుతా వెళ్ళేసి వచ్చాము। సో ఫైనల్లీ అయితే ఎర్రవరం, మనం ఎర్రవరం కొండకైతే రీచ్ అయ్యాము। మేము కోదాడ రూట్ మీదుగా వెళ్ళాము। ఒక 5 కిలోమీటర్స్ నుంచి మనకి ఎర్రవరం సందడి అనేది బాగా కనిపిస్తూ ఉంటుందండి మనం వెళ్ళే రూట్లోనే। బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో వస్తున్నారు, ఆటోలో వచ్చేవాళ్ళు ఆటోలో వస్తున్నారు, అండ్ కార్లో వచ్చేవాళ్ళు కార్లో వస్తున్నారు। మనకు ఇక్కడ భయపడాల్సిన పనే లేదని మనం ఒక్కలం కూడా వెళ్ళొచ్చు అన్నమాట। కోదాడ బస్ స్టాండ్ పోతే కోదాడ బస్ స్టాండ్లో కూడా ఎర్రవరం బస్సులు సపరేట్గా వేస్తున్నారు అన్నమాట। మనకు అయితే మిర్యాల కూడా బస్సులు కూడా చాలా కానొచ్చాయండి। మనం కోదాడ బస్ స్టాండ్ వరకు వస్తే చాలు, మనకు ఎర్రవరం బస్సులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి। మనం భయపడకుండా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి। కానీ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ప్రశాంతంగా చాలా బాగుంది ఉంది, మరీ అంత పెద్దగా వర్షం లేదు, సన్న జల్లేనండి। దీనికి ఇంకా ఏం ఇబ్బంది పడాల్సి వస్తున్నా, రెయిన్ కోట్లు గొడుగులు ఎక్స్ట్రా అన్నీ తీసుకెళ్ళాము। ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కార్లు పొలాలు, ఎక్కడ ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ కార్లు ఆపుకోవటం, అక్కడి నుంచి సామి కొండ దాకా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ఇదంతా ఈ వాతావరణం అంతా మనకు కనిపిస్తుంది। మనకు కారు దిగగానే మనకు నామాలు పెట్టేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, నామాలు పెడుతూ ఉన్నారు। ఇక్కడ చూస్తున్నారు కదా పండగ వాతావరణం కనిపిస్తుంది అనమాట। సో నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇంకా బాగా చూపించేదానండి, బ్యాక్ సీట్లో కూర్చున్నాను అనమాట। సో మనం కోదాడ రూట్ మీదుగా మనం ఎర్రవరం చేరుకోవడం జరిగింది। సో ఇక్కడికి రీచ్ అయ్యాము, ఇక్కడ దిగాము, ఇక్కడ దిగేసి ఇంకా నడక స్టార్ట్ అనమాట। మనకు ఇక్కడ పొలం మట్టి అయితే బాగానే మెత్తగా ఉంది కాబట్టి నడవగలిగాం, కానీ ఫ్రెండ్స్ ఇంకా ముందు పోతున్న కొద్దీ, గుడి దగ్గరకు వస్తున్న కొద్దీ మనకు సన్న గులకర కంకర వేయబడిందనమాట। అక్కడ నడవటం మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది। ఇక్కడే ఇంకా కొబ్బరికాయలు, మనకు గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు అమ్ముతున్నారండి। ఇక్కడ స్టార్టింగ్లోనే కాకుండా మనకు గుడి దగ్గరలో కూడా తీసుకోవచ్చు, బట్ మేమే మళ్ళీ లేకపోతే ఇంత దూరం రావాల్సి వస్తుంది అన్నట్టుగా మేము కూడా ఇక్కడే కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట। సో నాకు దర్శనం అవుతుందా కాదా అని అయితే చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్. ఫైనల్గా నేను మీకు నా ఛానల్లో స్వామివారిని చూపించగలుగుతానా లేదా అనేది అయితే నాకు ఫస్ట్ అయితే నమ్మకం లేదు, ఇంత దూరం వచ్చాను కాబట్టి నా వంతు ప్రయత్నంగా నేను చూపించాలి అన్నట్టుగా చూపించాను అనమాట. ఫస్ట్ అయితే నాకు ఫస్ట్ దర్శనం కాలేదండి, నాకు ఫస్ట్ అయితే కెమెరా పట్టుకొని కెమెరా తిప్పాను, కానీ నా ఫేస్ అయితే స్వామివారి వైపు తిప్పలేకపోయాను. మనం ఒక సైడే చూశాను కానీ ఇంకో సైడ్ చూడలేకపోయాను అనమాట. ఫైనల్గా ఏంటంటే బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత చంద్రసార్ వచ్చేసి నీకు దర్శనం అయిందా అంటే, నేను నామాలే చూశానండి, దేవుణ్ణి చూడలేదంటే తను మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చూడాలి అక్కడ చూడాలి అని చెప్పేసి నాకు దర్శనం చేయించారు. అంత దూరం పోయినందుకైతే ఆ స్వామివారి దర్శనం అయితే నాకు చాలా బాగా అయింది, మీకు కూడా చూపించగలిగానండి. అసలు యాక్చువల్గా అయితే అక్కడున్న రష్కి అక్కడున్న ఇబ్బందికి చూపించడం అయితే చాలా కష్టము. చాలామంది యూట్యూబర్స్ అయితే పెద్ద పెద్ద ట్రైపాడ్లు తీసుకొచ్చి వీడియోలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. సో నాకైతే నేను సాధ్యమైనంత వరకు నా ఛానల్లో స్వామివారి దర్శనం చేయించాలి, స్వామివారిని చూపించాలని అంత ఖచ్చితంగా ఉన్నానమాట. సో కనిపించుకున్న తర్వాత దైవ నిర్ణయం, మనం ముందు మానవ ప్రయత్నం అయితే చేయాలి అన్నట్టుగా నేనైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. నా ప్రయత్నంలో అయితే నేనైతే సఫలమయ్యానని అనుకుంటున్నాను, మీకు మ్యాక్సిమం చూపించగలిగానని నేను అనుకుంటున్నానండి. సో నా ఛానల్లో కూడా స్వామివారు కనిపించాలి, స్వామివారిని చూపించాలి అనుకున్నాను. ఫైనల్గా అయితే నేను మీకు చూపించగలిగాను, నాకైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉందన్నమాట. ఈ కోదాడకి వెళ్ళిన తర్వాత మినిమం 15 కిలోమీటర్స్ అయితే మనం జర్నీ చేయాల్సి ఉంటుందండి. 5 కిలోమీటర్స్ నుంచి అయితే మనకు ఎర్రవరం కొండ
సండే అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక పల్లెటూళ్ళ చిన్న చిన్న గల్లెలు, చిన్న చిన్న రూట్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అసలు కార్లు కూడా మనకు ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల క్యూ కట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 5 కిలోమీటర్స్ దాకా అలాగే వెళ్ళాలండి. తర్వాత ఇక దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న మన పల్లెటూళ్ళల్లో ఎలా చిన్న చిన్న దారులు ఉంటాయండి, ఆ విధంగా అన్నమాట. ఒక పల్లెటూరు వాతావరణం అయితే కనిపించింది. నేను చాలా రోజుల తర్వాత పల్లెటూరుని చూస్తున్నాననే ఫీలింగ్ అయితే వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇక వచ్చేసింది అన్నమాట. ఎర్రవరం దగ్గరికి మ్యాక్సిమం వచ్చేసామండి. ఇక్కడ దిగిపోయాము. ఇక్కడ ఇంకా ఆపేసి ఇంకా అన్నీ ఏది పట్టుకొని వెళ్ళాలో అన్నీ పట్టుకొని వెళ్ళేసామన్నమాట. సో మా ఆలోచిస్తున్నాం ఇంకా దూరం వెళ్ళొచ్చా వెళ్ళలేమా అన్నీ ఆలోచిస్తున్నాం అన్నమాట. సో కార్లు అయితే మనకు గుడి నియర్ ఒక 1 కిలోమీటర్ వరకు అయితే కార్లు అయితే తీసుకెళ్ళొచ్చండి. బట్ ఏంటంటే ఇక్కడ ఇంకా మళ్ళీ రిటర్న్ రావడం కష్టమైపోతుంది అన్నది కొంచెం దూరంలోనే ఆపడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, చాలా దూరం అయితే వెళ్ళేసాము. ఇంకా ఇక్కడ ఆపేసి ఇక్కడ దిగాము. ఈ వీడియోలో మొత్తం మనకు ఎర్రవరం వ్లాగే ఉంటుందండి. వేరే వ్లాగ్స్ అయితే ఏముండదు, వేరే వీడియో అయితే ఏముండదు. ఇందులో మొత్తం ఎర్రవరం కొండ గురించే ఉంటుందన్నమాట. నేను అంతసేపు 3 గంటలు 4 గంటలు తీయడం కష్టం కాబట్టి నేను గంట గంటకోసారి చూపించానండి నేను ఎలా వెళ్ళాను అనేది. చూస్తున్నారు కదా, వర్షం పడింది మొత్తం, మనకు ఫ్లో మనకు నేల మొత్తం తడిగా ఉందన్నమాట. సో వెళ్ళొచ్చండి, మరి అంత బురద అయితే ఏం లేదు. మనకు మండే నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మేము వెళ్ళిన రోజు అంతలా వర్షం అయితే లేదండి. చాలా మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం. మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇక వాకింగ్ అనేది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ క్యూ ఉంది, ఎక్కడ దాకా వెళ్ళాలి స్వామి దర్శనానికి అని చెప్పేసి ఒక్క క్లిప్ ఇలా అయితే తిప్పానన్నమాట. ఇక్కడ భోజనాలకు కానీ టిఫిన్స్ కానీ ఏ ఇబ్బంది లేదండి. మనకు స్ట్రీట్లో ఏ విధంగా అయితే పెడతారో టిఫిన్ సెంటర్లు, ఆ విధంగా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. భోజనం కూడా మనకు స్వామివారి గుళ్ళోనే ఉచిత భోజనాలు పెడుతున్నారన్నమాట. ఒకప్పుడు అయితే శుక్రవారం మంగళవారం మాత్రం భోజనాలు పెట్టేవాళ్ళంటే, ఇప్పుడు వచ్చే భక్తుల కోసం స్వామివారి భక్తులు ఇబ్బంది పడకుండా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారంట. మేము కూడా ఇక్కడే భోజనం చేసి వచ్చామండి. మధ్యాహ్నం కూడా మాకు 4 అయిందనమాట. భోజనం చేసేసరికి మినిమం 2.5 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి. చూస్తున్నారు కదా, అంత క్యూ కట్టాలన్నమాట. అంత క్యూ కట్టేసి అక్కడ గుడి దాకా వెళ్ళాలన్నమాట. అన్నంత క్యూ, ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఎక్కడైతే క్యూ కనిపిస్తుందో నేను ఫాస్ట్గా తిప్పుతున్నానండి. సో అంత ఆ గుడి దాకా మాకు 2.5-3.5 అవర్స్ పట్టిందనమాట. మనకు చూస్తానికి స్వామి దర్శనానికి దగ్గరకు వచ్చాము అనుకుంటా కానీ ఒక కర్వ్ తిరిగి ఒక టన్ తిరిగేసరికి ఇంకో టన్ వస్తుంటుంది. ఒక టన్ తిరిగేసరికి ఇంకో టన్ వస్తూ ఉంటుంది అన్నమాట. మనకు దారుల మధ్యలోనే చిలక చూస్తాను చెప్పేవాళ్ళు, బేరం చేసుకునేవాళ్ళు ఇట్లా చాలా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇంకా ఏంటంటే మనకు అక్కడ ఏమైందంటే, ఒక 1 మంత్ బ్యాక్ అయితే మనకు తొందర లాస్ట్ మంత్ వచ్చిన అమ్మాయి, నా వెనకున్న అమ్మాయి ఏం చెప్పిందంటే, మేము లాస్ట్ మంత్ వచ్చాము కానీ ఇంత పెద్ద క్యూ లేదు, ఒక్క నెలకి ఇంత పెద్ద క్యూ పెట్టేశారు. ఎందుకంటే అక్కడ మధ్యలో కొద్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అండ్ మనకు భక్తులు కూడా జనాలు కూడా బాగా వస్తున్నారు కాబట్టి క్యూ లైన్ అనేది పెద్దగా చేశారు అని నా వెనకున్న అమ్మాయి చెప్పిందనమాట. సో మనకు కొంతమంది అయితే ఇట్లా మధ్యలో పొలం నుంచి వచ్చిన వాళ్ళు అట్నుంచి అట్టే ఇరుక్కుంటూ వచ్చారండి. మేము మాత్రం మధ్యలో క్యూ కట్టాము. వాళ్ళు కొంచెం పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఎక్స్క్యూజ్ చేసి మధ్యలో తీసుకున్నారు అనమాట. ఇక అదే అనమాట, ఇంకా మధ్యలో వచ్చి ఇరుకాం అనమాట. పొరపాటున మేము మధ్యలో పోయి మళ్ళీ ఎందుకు వచ్చామనుకోండి, ఉన్న క్యూ లైన్ కూడా వెనకబడిపోతుంది, మళ్ళీ డబుల్ పని అవుతుందని చెప్పేసి అలాగే క్రమశిక్షణతో క్యూ కట్టేసి స్వామివారి దర్శనం చేసుకున్నాం అనమాట. కొంచెం జెన్యుగా చెప్తున్నానండి, ఏమనుకోకండి. అనుకున్నాము అక్కడ మధ్యలో దూరేసట్ల పోదాం అనుకొని, కానీ అలా చేస్తే వాళ్ళు 2 గంటలు 3 గంటల నుంచి నిలబడ్డ వాళ్ళు, పాపం వాళ్ళు ఎంత సఫర్ అయితే చెప్పండి. సో అందుకోసం అని మళ్ళీ ముందుకు పోకుండా క్యూ అనేది కంటిన్యూ చేశాము. కానీ కొంతమంది అయితే అట్లా పొలం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే, కొంతమందికి వేరే దారి నుంచి కూడా కొంచెం ఇచ్చారు. వాళ్ళకు తొందరగా దర్శనం అయింది, మనకు కొంచెం దర్శనం లేట్గా అయిందనమాట. కొంచెం ముందు వెనక కానీ అందరికీ దర్శనం అవుతుందండి, చాలా చక్కగా దర్శనం అయితే అవుతుంది అన్నమాట.
ఇంకా మనకు ఈ క్యూ లైన్లో ఇంతసేపు నిలబడతాం కదా, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. మన కొత్త కొత్త కంటి కనిపించేవి, మనకు మనసుకు నచ్చినవి, ఇట్లా చుట్టుపక్కల పరిసరాలు, నేచర్, ప్రకృతి అనేది ఉంటుంది కదా, ఆ ప్రకృతిని కొంచెం ఇలా తీసానమాట. నేను తాటి ముంజల చెట్టు చూశాను కానీ ఇన్ని తాటి ముంజలు ఉన్న చెట్టు అయితే చూడలేదండి. నాకైతే కొత్తగా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేయాలి. అక్కడ కొలను ఉంది, బాతులు ఆడుకుంటున్నాయి కదా, చాలా సూపర్గా ఆడుకుంటున్నాయి అన్నమాట. సో ఆ కొలను మధ్యలో కొంచెం తాటి ముంజల చెట్టు కనిపించేసరికి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా తాటి ముంజలు ఉన్నాయండి, మనకు 2-3 కిలోమీటర్లు అయితే మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. కార్లు, జనము, భక్తులు, షాపులు అండ్ టిఫిన్ సెంటర్లు చూస్తున్నారు కదా, మొత్తం ఇదే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు అయితే మనకు నేల మంచి మెత్తటి మట్టి ఉంది కాబట్టి బాగానే కాళ్ళకు చెప్పులు లేకపోయినా కానీ ఎంత నడిచినా ఏ అనిపించలేదు. కానీ కొంచెం గుడి లోపలికి వెళ్ళేసరికి మనకు గులకర్రాళ్ళు, కంకర అని పోసి ఉంటుంది. అక్కడ కాలు పెడుతున్న ఎక్కువసేపు నిలబడ్డప్పుడు ఉంది చూడండి, బాధ మామూలుగా ఉండదన్నమాట. సో మనకి ఇక్కడ కొంతమంది, నేను ఇక్కడైతే ముడుపు కట్టానండి, బాబుతో ముడుపు కట్టించాను, నేను ముడుపు కట్టాను. ఇక్కడ కొబ్బరికాయ ముడుపు కావాలని అడిగాను, తను ఏమన్నారంటే కొబ్బరికాయ ముడుపులు కట్టడం లేదండి, ఎందుకంటే మురిగిపోయి స్మెల్ వస్తుందని చెప్పేసి వద్దని చెప్పారంట. అందుకోసమని పసుపు కుంకుమతో కట్టిన ముడుపులు మాత్రమే కడుతున్నారంట. నేను కూడా పసుపు కుంకుమతో కొన్న ముడుపును మాత్రమే కట్టాను, మా బాబుతో కట్టించాను అన్నమాట. సో ఇంకా సండే రోజు కదండి, అందుకోసం ఫ్యామిలీ సమేతంగా అందరం వచ్చాము. ఇంకా క్యూ కట్టాము, ఒక గంటకోసారి క్యూ ఎంతుంది అనేది చూపిస్తుంది అన్నమాట. ఎప్పుడైపోతుందో అని చెప్పేసి అలాగే స్వామివారిని తలుచుకుంటూ అలా అని క్యూ అనేది అయిపోయింది అన్నమాట. ఇంకా వర్షం లేదండి, వర్షం వచ్చి ఉంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళమేమో, దేవుడు దయవల్ల వర్షం అయితే లేదండి. చాలా ప్రశాంతంగా అయిపోయింది అన్నమాట ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించిందండి దర్శనం అయినందుకు. ఇదే లాస్ట్ తండండి, ఇట్లా లాస్ట్ తిరిగి ఇలా వెళ్తే కొట్ట వచ్చేస్తుంది. అసలైన కొండ ఇది, కొండ ఎర్రవరం కొండ. రూపాయలు 3/4 వంతు వచ్చేసినాము, ఇంకా 1/4 వంతుంది చూడండి. అలా కోరికలు ఉయ్యాల రూపంలో, మురుకుల రూపంలో చెట్టు పెట్టి స్వామివారికి ముట్టుకుంటున్నారు. మీకు దూరం ఉంది కనిపిస్తున్నదో లేదో, ఇంకా అంత దూరం వెళ్ళాలి, ఇంకొక అరగంట వరకు ఉంటుంది వెళ్ళేసరికి. నా వాయిస్ నాకే అనిపిస్తుంది. చూడండి ఇలా పోయి అటు కట్ట అందుంది, అదే లాస్ట్ కనపడుతుంది. కొన్ని ఏంటంటే ఎట్లా పాసిబుల్ అయింది చూడండి, మనం నడిచే భూమి ఏమో క్లాత్ ఉంది, పొలాలు ఉన్నాయి. అక్కడ ఇంకా తోమే కదా, ఇంకా రాలేదు. యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ చూడండి, అంత అంత పెద్ద రాళ్ళు అవి ఇంకా ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇది స్వామివారి దర్శనం అవ్వాలంటే ఏం చేయాలి అనేది, మనకు ఇక్కడ గుడి దగ్గర మనకు కుడివైపు నుంచి దర్శనానికి తీసుకువెళ్తూ ఉంటారండి స్వామివారు. కొండ పక్కన రైట్ సైడ్ కిందికి డౌన్కి ఉంటారు అనమాట, అక్కడ అయ్యగా నామాలు చూడండి అంటారు. బట్ 1000 పడగల ఇది, 12 పడగల ఆదిశేషుని కింద ఇటు రైట్ సైడ్ కొండ పక్కన బాలా ఉగ్ర నరసింహస్వామి వారు మాత్రం కనిపిస్తారనమాట. మనం రైట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ కనిపిస్తుంది, మన లెఫ్ట్ వెళ్ళగానే రైట్ సైడ్ కిందికి చూడాలండి, అప్పుడు స్వామి దర్శనం అనేది చాలా సూపర్గా అవుతుంది అనమాట. సో దర్శనానికి వెళ్ళినప్పుడు నేను తీసాను కాబట్టి మీకు చూపించగలిగాను. ఎగ్జిట్ అయిన తర్వాత మాత్రం స్వామివారిని చూపించడం చాలా కష్టం.
అన్నమాట. సో నాకైతే నేనైతే చూపించగలిగానండి, నాకైతే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు కెమెరాలనేమో నేను దర్శనం అవుతున్నప్పుడు మీకు చూపించగలిగాను, బట్ నాకు దర్శనం అయితే ఎగ్జిట్ అయిన తర్వాత నేను చూడగలిగాను. ఇక్కడ మీకు సిచ్యువేషన్ అర్థమయ్యే ఉంటుందండి, ఎగ్జిట్ అయిన తర్వాత స్వామివారిని చూపించడం ఇంపాసిబుల్. మన దర్శనానికి వెళ్ళినప్పుడే మనకు కొంచెం కెమెరాలు పట్టుకుని తీసిన అక్కడ పంతులు కూడా ఎవరు ఏమనట్లేరండి, ధైర్యంగా తీసుకోవచ్చు. ఎంత చేసినా మనం అక్కడే చూపించగలం, తప్ప బయటకు వచ్చిన తర్వాత మాత్రం చూపించలేము. ఇంకా 4 అయింది, లంచ్ అయితే అయిపోయిందండి. 4:00 4:30 అట్లా లంచ్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము. మనకు రిటర్న్ అయ్యేటప్పుడు మధ్యలోనే మనకు లడ్డు కౌంటర్ వస్తుంది అండ్ విరాళాల కౌంటర్ వస్తుంది. మనం పిల్లల మీద ఎంతో అంత మనకు నచ్చినట్టు విరాళం ఇచ్చుకోవచ్చు. ఇక చూస్తుండగా ఈ గులకరాలు అనేది గుడి లోపల ఉందన్నమాట. అసలు నాకైతే ఛాన్స్ సేపు నిలబడటం వల్ల పుచ్చుకోపోయి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ స్వామివారి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకుని అది ఎక్కేసి స్వామివారిని చూపిస్తున్నారనమాట, వీడియోలు చేస్తున్నారు అనమాట. సో మనం జనాన్ని చూపించగలుగుతున్నాం కానీ లోపల దేవుడిని మాత్రం కనిపించరండి. ఎన్ని శత విధాలుగా ట్రై చేసినా కానీ మనకి ఇంతవరకే కనిపిస్తుంది, కానీ ఆ కొండ లోపల స్వామివారిని మాత్రం చూపించడం ఇంపాసిబుల్ అయిందనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయ్యే మధ్యలోనే ఈ వే అనమాట. ఇంకా తిరుగు ప్రయాణం అయ్యాము. ఇంకా చూడండి, వర్షం పడకపోతేనే మనకి ఇట్లా ఉంది, వర్షం పడితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. సో మనకు స్వామివారి అయితే మనం ఎంత కష్టం అనుకున్నా కానీ అంత తేలిగ్గా మనకు దర్శనం అయ్యేలా చేస్తారండి. అదే స్వామి మహిమ అని నేను అనుకుంటున్నాను. నాకైతే చేసుకుంటానో చేసుకుని దౌడుతో బయలుదేరాను కానీ చాలా మంచిగా దర్శనం అయింది, చాలా హ్యాపీగా రిటర్న్ అయ్యానమాట. చిలక జ్యూసాలు చెప్పేవాళ్ళు చిలక జ్యూసాలు చెప్తున్నారు, బట్ మనకు చెప్పించుకునే అంత లేదండి, వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. సో నాకైతే చాలా నమ్మకం అన్నమాట, అలా నాకు కొన్ని జరిగాయి కూడా. సో ఇక్కడ చెప్పించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ టైం నా కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వస్తాను, అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చెప్పించుకుంటానండి. సో ఈ వీడియోలో మొత్తం నాకు స్వామివారి లాగే ఉంటుందన్నమాట. ఇంకా వేరే క్లిప్స్ ఏవి ఉండవండి, ఎర్రవరం కొండ మొత్తం ఈ లాగ్ మొత్తం